వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అంత మంచేనా వార్తలు చూడడానికి తయారుగున్నారా చలో మరి మొదలు పెడతాం ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబును నిలదీసిన కోసాని రాజేష్ వాయిదాల వాకింగ్ వాల్టితో నా వాకింగ్ కి మూడు వేల కిలోమీటర్లు గిరాకీ అయితలేదంటున్న ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్సులనే పోతున్నారట మహిళలు ఎమ్మెల్యే కోడలకు అత్త ముద్దులు చూసి ఆనందపడ్డరు పార్టీ కార్యకర్తలు గూగుల్ మ్యాప్ షాక్ ఇచ్చింది డ్రైవర్ అన్నకు సీదా డిజిఎం ను పట్టకపోయింది నా చంద్రబాబు నా చంద్రబాబు నా తమ్ముడు నా తమ్ముడు లోకేష్ అని పవన్ కళ్యాణ్ ఓ ఒకటే వీళ్ళిద్దరికి భజన చేసుకుంటా టీడీపీకి జాకీలు పెట్టాలని చూస్తుంటే రాష్ట్రంలో కొందరు లీడర్లేమో పవన్ కళ్యాణ్ ఏంది బాబుతోని సోపతి చేస్తున్నాడు ఇదివరకే ఒకసారి దెబ్బ తినే ఆల్రెడీ బాబు వాళ్ళ సొంత మామకే వెన్నుపోటు పొడిచిండు ఇప్పుడు ఈఎన్నేడా నెగలనిస్తాడు అని డిస్కషన్ నడుస్తున్నదా అగో అన్నట్టే పవన్ను మోసం చేసిండటనులా బాబు పోసానిసారి చెప్తున్నాడు ఈ నుండి తన జనసేన ఎనిమిది సీట్లు తీసుకుంటూ ఉంటే అక్కడ కొన్ని ఐదు ఆరు సీట్లు ఐదో ఆరు జనం ఉండరు కదా నీకు మన మన జనసేన మన సహచరుడు మన పవన్ కళ్యాణ్ ఆయన అక్కడ 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 అన్ని తిరుగుతున్న నియోజకవర్గాలు తిరుగుతున్నాడు వాళ్ళకి మన గ్లాస్ గుర్తుపోయి వేద్దాం పదండి అన్నావా వా వారే పోసాని సార్ అంటే సారే పోండి ఏమన్నా పొలిటికల్ పాయింట్ పట్టిండా అంతగానం ఏపీలో చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ పని చేసుకుంటా ఏదో తెలంగాణలో ఒక రాయేద్దామని ఎనిమిది సీట్లలో పోటీ చేస్తే అక్కడ వాళ్ళ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పుడైంది ఏకంగా గాంధీ భవన్ కు పచ్చ జెండాలు పట్టుకొని పోవడైంది ఇదేమి రాజకీయం ఇది ఎక్కడ ఎథిక్స్ అని ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ను ఏకి పడేసిండు ఇంతటితోనే ఆగలే సారు ఇక్కడే ఫ్రెండ్షిప్ చేసుకోండి మీతో పవర్ కళ్యాణ్ ఎందుకు మీకు మీ పవర్ కళ్యాణ్ ఎందుకయ్యా పవర్ కళ్యాణ్ వాళ్ళు వాడేసుకోవడానిక నువ్వు ముచ్చట నెంబర్ వన్ ఇది అంటే దీన్ని బట్టి చూస్తే ఎలక్షన్ కు పోవడం కంటే ముందే పవన్ కళ్యాణ్ కు ఇంకో సెకండ్ షో సినిమా ఉన్నదనమాట మరి ఎక్కన పవన్ కళ్యాణ్ సరే ఇంకేం చేస్తాం చేసేదే బాబు కోసం అనుకొని ఎన్నో కొన్ని సీట్లు తీసుకొని పోటీ చేస్తే అప్పుడు బాబు ఇంకెట్లాంటి ఎత్తుగడలేస్తాడో పవన్ ను అసలు జనసేన వాళ్లే దే కాకుండా ఏ విధమైన స్కెచ్ గీస్తాడో గాని ఇక ఇదే పవన్ కళ్యాణ్ వారి గురించి అంబటిసారిగా ఈ క్లారిటీ అయితే ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ముష్టేసినట్టుగా సీట్లు వేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి రెండవది ఏంటంటే నీ అభ్యర్థులు లేకపోతే ఆ ఇచ్చిన ముష్టిలో నీ అభ్యర్థులు ఎవరు లేకపోతే తెలుగుదేశం నుంచి పంపించి పరకాయ ప్రవేశం చేసి నీ అభ్యర్థులుగా నుంచో పెడతాడు ఇంకా మూడు అంశం ఏంటంటే నీకు ఎక్కడైతే సీట్లు ఇచ్చాడో అక్కడ తుక్కుతుక్కుగా నిన్ను ఓడిస్తారు మేం కాదు తెలుగుదేశం వల్లే ఓడించే పరిస్థితి వస్తుంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు విన్నారా అయినా మీకు తెలియంది కాదు మీరు చంద్రబాబుని తిట్టని మనుషులు కాదు కానీ ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్టు ప్యాకేజీ తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గోతిలో పడబోతున్నాడంటే ఆయన పొలిటికల్ పోకడ ఎట్లున్నదో అర్థం చేసుకోవచ్చు ఏం రాజకీయం ఏందో తప్ప పవన్ కళ్యాణ్ది ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం అనేసరికి పాపం ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు మస్తు ఇబ్బంది పడుతున్నారట ఫ్రీ అనుడితోనే అందరూ పోయి బస్సే ఎక్కేసరికి ఆటోలకు గిరాకీ లేకుండా పోతున్నదట అందుకే ఆ డ్రైవర్ అన్నల బాధ అరసుకరాపు రవ్వలి అంటే నేనేడ పోతా నేను అస్సలకే పోను మంచిగా ఫ్రీ బస్సు ఎక్కి ఇంటికి పోతా అనిపోయింది కానీ నాకు వార్తలు నడిపించుడు తప్పదు కదా అందుకే ఎట్లనో గట్ల ఆటో డ్రైవర్లతోనే మాట్లాడుతున్నా ఓ అన్నా నీ పేరేందే పేరు చెప్పనా పేరు చెప్పనా పేరు సగం చెప్తారా అన్న ఎక్కడన్నా మొత్తం చెప్పు నా పేరు మొత్తం కొండ రాము ఉండేది రామ్నగర్ కొండ రామన్న ఇప్పుడు మా ఆడక్కల అందరికి బస్సుల్లో ఉచిత ప్రయాణం కదా మరి మీ పరిస్థితి ఎట్లున్నది గిరాక్ అయితున్నదా తగ్గిందా ఆటోలు ఎక్కేదే మహిళలు ఎక్కువ మహిళలోకే ఇక ఆర్టిస్ట్ ఫ్రీ అన్నాక కొంచెం ఇబ్బందికరంగా ఉంది దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మా ఆటో వాళ్ళకి ఏదన్నా చేస్తే బాగుంటుంది అని కోరుకుంటుంది అంటే ముందైతే ఎంత సంపాదించే వాళ్ళు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు ఈ టైం వరకు నాలుగైదు వందలు అయ్యేది మేడం ఇప్పుడు అయితే మరి దారుణంగా యాభై రూపాయలు కూడా కాలేకపోయినాయి ఇంట్లో కూడా ఇబ్బంది చాలా అవుతుంది కావచ్చు కదా అన్న మీ పిల్ల పిల్లలు ఎట్లా చదవాలి ఎట్లా పా చదివియాలి పిల్ల పిల్లల్ని ఎట్లా చదివియాలి ఇల్లు కిరాయిలు కట్టాలి ఆటో ఫైనాన్షియల్ కట్టుకోవాలి ఏ విధంగా కట్టుకోవాలి ఏ విధంగా చేయాలి ఇప్పుడు మీకు ఏ విధమైన సాయం కావాలని సిఎం రేవంత్ రెడ్డి అడిగితే ఏం కోరుకుంటారు మీరు రేవంత్ రెడ్డి సార్ గారిని అడుగుతున్నా మాకు కూడా ఏదైనా ఫోర్స్ చూస్తే బాగుంటుంది అని చెప్పి మేము చూస్తున్నాం ఓ అన్న నువ్వు చెప్పు గిరాకు ఉన్నదా మీకు పాపం అన్న మాట్లాడు కూడా మాట్లాడతలేడు అంటే గిరాకి పురాగా లేదు కావచ్చు మరి ఏం చేస్తే మంచిగా ఉండవ్ నడుస్తుంది చూసి ఇది డ్రైవర్ అన్న బాధ మరి దీని మీదనే మన అమ్మలక్కలు ఏమంటారో అడుగుదాము అక్క ఈ ఫ్రీ బస్ మంచిగా ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు అంటావు అమ్మా నువ్వు చెప్పు ఫ్రీ బస్ ఎట్లున్నది ఈ బస్ కి రైల్వే బంద్ చేసి అన్ని సామాన్లు నూనె ప్యాకెట్లు పది మంది ఉన్నాడు ఎట్ట తింటాడు ఒక ప్యాకెట్ తెస్తే ఎన్ని రోజులు అవుతుంది పది మంది ఉన్నోనికి గవి తక్కువ చేయాలి కానీ గిదెందుకు ఆగో అందరేమో మస్తు ఉంటది అంటే ఈ అమ్మేమో నూనె ప్యాకెట్లు కావాలని అంటున్నది నువ్వు చెప్పమ్మా ఇక ఒక పది రూపాయలన్న పెడితే మాకు కూడా సంతోషం ఉంటుంది కదా ఈ అక్క ఇంట్లో బాగా సేవింగ్ చేస్తుంది కావచ్చు చాలా దూర దృష్టితోని మాట్లాడుతున్నది ఆగో సజ్జనార్ సార్ ఉన్నట్టున్నాడు కదా సార్ ఈ ఫ్రీ బస్సును కొద్ది రోజులైతే ఆపేస్తారు లేకపోతే ఇంకా రూల్స్ కఠినంగా పెడతారు అది ఇది అని వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా ఎవరు మొత్తానికైతే ఈ ఫ్రీ బస్సు చేయబట్టి మహిళలు హ్యాపీగానే ఉన్నా ఆటో డ్రైవర్ అన్నలే కాస్త నారాజ్ అవుతున్నారు మరి చూడాలే వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఏమన్నా పథకం పెడతదా అనేది పొద్దున లేచిన దగ్గర నుంచి మా రాజేష్ వాళ్ళ ఎలాగైనా సరే నా టార్గెట్ పూర్తి చేస్తా ఆ టార్గెట్ పూర్తి చేస్తా అని అంటున్నాడు మరి ఏం టార్గెట్ పూర్తి చేయబోతున్నాడు అసలు ఏం చేయబోతున్నాడు ఈ నడకను ఎక్కడో చూసినట్టుందే ఆ పులకేసి పులికేసి నడక ఓ రాజేషు గెంటుకుంటా గెంటుకుంటా ఎప్పుడు లేనా టూ ఎవ స్పీడ్ గా నడవబడుతీవి ఇవాల్టితో నా టార్గెట్ రీచ్ కావాల్సిందే అంజలి ఒక పని చేయి నువ్వు కేకులు తెచ్చిపెట్టు ఆ శంకర్ కు ఫోన్ చేసి పోస్టుల మీద పోస్టుల మీద పోస్టులు పెట్టమని చెప్పి సోషల్ మీడియాలో నా గురించి అబ్బా అట్లనే జగదీష్ అన్న నువ్వు పూలమాలలు తీసుకురమ్మను నా మెడల్ వేసేదానికి ఇంకో ముచ్చట రాజ్ కుమార్ కూడా పూల రెమ్మలు తీసుకొని రమ్మను నేను నడుస్తుంటే నా మీద చల్లుతుంటాడు మంచి పూలు నువ్వు నడుస్తుంటే కింద చల్లాలను లేకపోతే నేను ఎత్తుకోబోతుంటే మీదే చల్లాలను అనేది తర్వాత గానీ ముందు నీ టార్గెట్ ఏంది ఈ హడావిడ్ అంతా దేనికి అది చెప్పు ఇవాల్టితో నా వాకింగ్ కి మూడు వేల కిలోమీటర్లు కిలోమీటర్లు అసలు నువ్వెప్పుడు వాకింగ్ చేసిన అట్లాంటి మీద అంజలి పోయిన ఏడాది రెండు వందల కిలోమీటర్లు నడిచిందా లేదా ఏడ్చుకుంటా ఏడు వందల కిలోమీటర్లు నడిచిన అంతకుముందు ఏడాది మూడు వందల కిలోమీటర్లు నడిచిన చెప్పు ఇంకా పుట్టినప్పుడు వంద కిలోమీటర్లు నడిచిన బడికి పోయేటప్పుడు రెండు వందల కిలోమీటర్లు నడిచిన కాలేజ్ కి పోయేటప్పుడు ఐదు వందల కిలోమీటర్లు నడిచిన అని సిగ్గుండాలి సిగ్గుండాలి ఎప్పుడెప్పుడో నడిచినాయని ఇప్పుడు లెక్కేస్తున్నావా ఎట్లయితేంది అదంతా నీన్ నడిచిందే కదా అయినా నేను అవన్నీ ఏం లెక్కలు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో తాజాగా నడిచిందే లెక్కేస్తున్నా తాజాగా అంటే ఓసారి కొంత వాకింగ్ చేసింది మళ్ళాపి మళ్ళా కొంత నడిచింది మళ్ళా కొద్ది రోజులు కాగానే మళ్ళా కొంత ఇట్లా అమాస్కోసారి పున్నానికోసారి నడిచిన నడకకు టార్గెట్ అని ఓ పేరు పెట్టి ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యి మూడు కిలోమీటర్లు అని చెప్పుకుంటున్నావా సిగ్గున్నదా అసలు నీకు అమ్మో ఒక్కసారి అంతంత నడవాలంటే మనతో నౌత్దాం అసలే మనది ఎంత నడక నడక అలాంటప్పుడు మూసుకొని చేసుకునేది ఏదో చేసుకోవాలి అంతేగాని నేను ఇంత నడిచినా నేను అంత నడిచినా అంటే ఎదటోళ్ళు ఇట్లా వాస్తవాలు మాట్లాడాల్సి వస్తది అయినా నడవరాకున్నా నడవడం దేనికి మాట్లాడరాకున్నా మాట్లాడడం దేనికి నాకు ఎందుకు మాట్లాడరాదు ప్రశాంతతను ప్రశాంత త ప్రశాంత త అన్నప్పుడే అర్థమైనే నీ మాటలు నీ వాకింగ్ ఏదో ఎవ్వరితో పని నాకు ఇష్టం వచ్చినప్పుడు నడుస్తా ఇష్టం లేకపోతే ఆపేస్తా కాకపోతే అదంతా కలిపి నా వాకింగ్ కిలోమీటర్స్ లో యాడ్ చేస్తా బజ్జీలు తింటే ఎంత బాగుంటుందో దారి ఎక్కడైనా చూసి తినాలి మిరపకాయ బజ్జీలు కూడా చూసి మా రాజేష్ కథలు ఎప్పుడో ఒకసారి వాకింగ్ చేస్తాడు వాటన్నింటినీ కలుపుకొని నేను ఇంత నడిచినా అంత నడిచినా అని ఏతుల ఖాతాలో ఆడతాడు ఏతుల ఖాతాలో వాడతాడు అన్నట్టు యాదికొచ్చింది లోకేష్ కూడా మధ్య మధ్యలో బ్రేకుల మీద బ్రేకులు ఇచ్చుకుంటా మూడు వేల కిలోమీటర్ల యాత్ర పూర్తయింది అని ప్రకటించాడు మరి అదైనా రైట్ లేకపోతే ముప్పై ప్లస్ ముప్పై తొంభై అన్నట్టేనా అన్నది వాళ్ళకే తెలువ తెలంగాణ రాజకీయాల్లో ఉత్తమ అత్తాకోడల అవార్డు ఎవరికైనా ఇయ్యొచ్చా అంటే అది పాలకుర్తి ఎమ్మెల్యే మేడం గారికి వాళ్ళత్తమ్మ గారికి ఏనులా అత్త అంటే కోడలకు చెప్పలేనంత ఇష్టం కోడలంటే అత్తకు చెప్పలేనంత ఇష్టం కొత్తగా రాజకీయాలకు వచ్చిన అబ్బో బాలేగా చూపెడుతున్నారు మార్క్ ఎందుకు అంటే ఒక్కసారి ఇటు చూడు వా ఇది కదా ప్రేమ అంటే ఇది కదా కోడల నడుము ఉండాల్సిన బంధం అంటే నా ఎదుగుదలకు అంత మా అత్తయ్యే కారణం మా అత్త లేనిది నేను ఇక్కడ ఉండేదానే కాదు అనగానే కోడలు మాటలకు మురిసిపోయి కొండంత సంబరపడ్డ అత్తయ్య ముద్దువేటి మరీ దీ వించింది కోడలను చూడండి వాళ్ళ కళ్ళు చూస్తేనే తెలుస్తున్నది ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉన్నది అనేది అసలుకైతే కాంగ్రెస్ పార్టీ అత్తగారికి టికెట్ ఇద్దాం అనుకున్నదట కానీ ఏదో పాస్పోర్ట్ కు సంబంధించిన ఇష్యూ వచ్చేసరికి ఇంత మంచి ఆఫర్ ను మేమెందుకు వదులుకుంటాము నా కోడలు ఉన్నది కదా నా కోడలు నిలబెట్టి నేను గెలిపించుకుంటా అనేసరికి టికెట్ ఓకే అయిందట ఇగే ఉన్నది ఎలక్షన్ లైన్ అయి పాల కుర్తిల పాతకు పోయిన ఎర్రబెల్లిని ఓడించి యశస్విని రికార్డు సృష్టించింది అసెంబ్లీలో అడుగు పెట్టింది ఇక అట్లా ప్రమాణ స్వీకారం అయినాక సొంత నియోజకవర్గానికి పోతే బ్రహ్మాండంగా ఎదుర్కొన్న కార్యకర్తలు సభ పెడితే స్పీచ్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇదంతా అత్తయ్య పుణ్యమే అనేసరికి ఇగో ఇట్లా మెచ్చుకొని మెడలేసుకున్నది ఇగో ఇట్లుంటారు కొందరు కొందరు అత్త కోడలు ఆడాడ కానీ అన్ని దిక్కుల సాధ్యం కాదు కదా ఇట్లా ఎంత మంచి ఆఫీసర్ అయినా ఆయన ఎంత మంచిగా పని చేసినా ఆయనకు సన్మానం చేయాలంటే పూలదండ తెచ్చి మెడలేస్తారు శాలువా కప్పి సన్మానం చేస్తారు కానీ అదే జగిత్యాల మత్స్యశాఖ ఆఫీసర్కు మత్స్యకారులు ఏకంగా నోట్లనే దండగల్లి మరీ మెడలేస్తున్నారు అబ్బా ఆయన ఎంత మంచి ఆఫీసర్ అయి ఉండాలి ఆయన వాళ్లకు ఎంత మంచి పని చేసి ఉండాలే లేకపోతే గంత అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది అబ్బాబ్ బా సారు చాలా గ్రేటు పూల దండకు బదులు మత్స్యకారులు నోట్ల దండ తెచ్చి మెడలేసి సన్మానం చేద్దామని చూస్తున్నా కూడా ఇవన్నీ నాకు నచ్చాయి కేవలం పని చేయడం మాత్రమే నాకు తెలుసు అన్నట్టే ఎంత సింప్లిసిటీ చూపిస్తున్నాడో నిజంగా ఇట్లాంటి ఆఫీసర్లు జిల్లాకి ఇద్దరుంటే చాలు రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందుతుంది అనిపిస్తున్నదా పోరా పాటిన అట్లా అనుకున్నారంటే నోట్లో నోట్ల కట్టలు పెట్టుకున్నట్టే అవు మరి ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ మొత్తం వేరే ఉన్నది మీరు అనుకున్నట్టు ఈయన గారు మంచి పని చేసే ఉత్తమ ఆఫీసర్ కాదట లంచాలకు మరిగిన ఉత్త ఆఫీసర్ అట సభ్యత్వాలు కావాలన్నా మత్స్యకారుల సొసైటీ ఏర్పాటు చేయాలన్నా పైసలు ఇస్తే తప్ప పని చేయనంటున్నాడట కొందరు దగ్గర తీసుకున్నాడట కూడా అందుకే ఇంత మంచి అవినీతి ఆఫీసర్ ఇంకెక్కడ ఉండడు కావచ్చు అని ఇట్లా ఏకంగా డబ్బుల దండనే మెడల్ ఇస్తామని స్వయంగా ఆఫీస్కే వచ్చిండ్రు కొంతమంది ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చా

ఆలోచన పక్కన పెట్టి పని లేదంటే కోరి ఇజ్జత్ జాగ్రత్త విశాఖపట్నం నుంచి బెంగళూరు ఎంత దూరమో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం గూగుల్లో చూస్తాం హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎంత దూరమో తెలవాలంటే ఏం చేస్తాం దానికి కూడా గూగుల్ చూస్తాం ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు ఫ్లైట్ ఎంత టైం పడుతుందో తెలవాలంటే ఏం చేస్తాం దానికి కూడా గూగుల్లోనే చూస్తాం ఏదన్నా సమాచారం తెలవాలన్నా రూటు తెలవాలనన్నా సీదా మ్యాప్ పెట్టుకొని దంచుకపోతాం కదా అయితే ఈడ ఒక అన్న గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే ఏమైందంటే నమ్ముకున్నందుకు అది మధ్యలోకి తీసుకుపోయి నిండా ముంచింది గూగుల్ మ్యాప్ ఇగో ఇక్కడ మునిగిపోయిన డీసీఎం వ్యాను గూగుల్ నమ్ముకొని వచ్చింది అరే అదేంది రోడ్డు లేకున్నా అన్ని ఇళ్ల నుంచి ఎట్లా దారి చూపెట్టింది పోయేటైనా కూడా ఎట్లా పోయిండు అంటే హుజనాబాద్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఈ డీసీఎం డ్రైవర్ అన్నకు దారి తెలియక గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని పోతున్నాడట తదిగో సీదా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్ళకు పట్టుకపోయింది ముందుగా నీళ్ళని చూసి కొద్దిగానే నీళ్లు ఉన్నాయో అనుకుని మీకు ఏమున్నది అట్లా ఓడే పది పదంటే పది సెకండ్లలో డిసిఎం మొత్తం మునిగేసరికి వామ్ వాయో అనుకుంటా ఒడ్డు కీత కొట్టుకుంటూ వచ్చి వాళ్ళకి వీళ్ళకి చెప్తే అందరు కలిసి ఇట్లా జేసీబీతో బయటికి తీసిండ రూపాండిని కానీ చూడండి గూగుల్ మ్యాప్ ఎంత చేసిందో రెండు నెలల కింద కూడా ఒక దగ్గర ఇట్లాంటిదే జరిగింది అది మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఓ పబ్లిక్ టెక్నాలజీని వాడుకుంటే మంచిదే గాని అతిగా నమ్ముతే ఇట్లనే మోసానికి వస్తుంది జర జాగ్రత్తగా ఉండండి అట్లనే ఓ సార్లు ఇన్ని రోజులంటే ఎలక్షన్ బి సరిగా పట్టించుకోలేదేమో మార్కెట్లో లైనా రయ్యా లేకుంటే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది కానీ ఎంతైనా గూగుల్ ను గుడ్డిగా నమ్మకుంటేనే బెటరు మోడీ సారును చిన్న చిన్నపిల్లలు చాలా ఇష్టపడుతుంటారు అంతెందుకు ఆ మధ్య ఓ చిన్నారి మోడీ సార్కు డ్రాయింగ్ గీసిస్తే మస్తు ఫిదా ఫిదాయం అట్లనే ఇద్దరు పిల్లలతోని సరదాగా మోడీ ఆటలు కూడా ఆడిండు ఇట్లా చాలా సందర్భాల్లో మోడీ చిన్నపిల్లలను కలుస్తుంటాడు సరదాగా వాళ్ళతో గడుపుతుంటాడు అయితే ఇప్పుడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు ఓ పద్యం చదివితే దానికి ఫిదా అయిండు బుజ్జి మాటలతోని మోడీ సారును ఉద్దేశించి ఈ చిన్నారి చదివిన పద్యానికి మోడీ సారు ఫిదా అంటే ఫిదా అయిండు ఈ చిన్నారి పేరు జశోధర బండారు దత్తన్న సారుకు ఇష్టమైన మనవరాలైతే మోడీ సారు మీద పద్యం పాడుతుంటే దాన్ని రికార్డ్ చేసి ట్విట్టర్ ఎక్స్లో షేర్ చేసిండు ఇక దీన్ని చూసిన మోడీ సారు సంతోషపడుకుంటా చిన్నారి మాటలు శక్తికి మూలం అని అన్నాడు దీనికి దత్తాత్రేయ సారు కుటుంబ సభ్యులందరూ సంతోషపడ్డారు కానీ మోడీ సారు చిన్నపిల్లలు ఏం చేసినా దాని మీద స్పందిస్తుంటాడు కదా దీన్ని బట్టే తెలవాలి సారుకు పిల్లలంటే మహా ఇష్టం అని జయశోధరా మళ్ళొక్కసారి పద్యం పాడురా మును పెన్నడు కనీ విని ఎరుగని రీతిలో జరిగిన ఓ అద్భుత మహాద్భుత మహాద్భుత కార్యాన్ని మీకు చూపించబోతున్నాం ఇప్పుడు అబ్బో ఈ రేంజ్లో చెప్తున్నారంటే అంతగానం గొప్ప పని ఏం చేసిండ్రు ఎవరు చేసిండ్రు అంటే పెళ్ళి చేసుకున్నాడో ఒక ఆయన ఓర్ని పెళ్ళి చేసుకున్నాడు వింతనా అంటే అవును మరి ఆయన చేసుకున్నది ఒక్కరిని కాదు మరి చూడండి మీరే బ్రో ఈ బ్రో మామూలు కాదు బ్రో ఒకే వేదిక పైన నలుగురు అమ్మాయిల్ని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు బ్రో అమ్మ బాబోయ్ ఇదేందయ్యా చూడలే ఒకటి 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 మొత్తం నలుగురు అమ్మాయిలు ఈన బాధ్యలే ఇగో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఈ వీడియో కింద ఇట్లాంటి కామెంట్లతోనే నిండిపోయింది ఏం చేస్తారు మరి పాపం లోకం మీద ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరికి పిల్ల దొరుకుతలేదరా నాయనా అంటే ఈ మోతెవారి ఏకంగా ఒకే వేదిక మీద నలుగురిని పెళ్లి చేసుకుని అగ్ని చుట్టూ వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి బ్యాచిలర్ బాబులు బాధ తప్త హృదయంతో ఇట్లాంటి కామెంట్లు పెడుతున్నారు మరి ఇది నిజంగా పెళ్లేనో కావాలనే వీడియో కోసం ఇట్లా షూట్ చేసిండ్రో కానీ ఒకవేళ ఇదే గనక నిజం పెళ్ళి అయితే మాత్రం కొడక పెళ్లి కొడక నీ ముఖంలో నవ్వు ఇదే చివరి సారేమో ఎందుకంటే ఒక్కరిని పెళ్లి చేసుకుంటేనే ఎందుకు ఆయన పెళ్లి చేసుకున్నావ్ అనవసరంగా అనిపిస్తున్నది కొంతమందికి ఈ పెళ్లివాడు కానీ పెట్టిండో గాని వాడిని ఇరగమరగ కొట్టాలి అనిపిస్తున్నది ఇంకొంతమందికి మందికి అట్లాంటిది నువ్వు ఒక్కరిని కాదు వన్ ప్లస్ ఆఫర్ కింద ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకున్నావు ఇక నీకు ఒక్క దిక్కు కాదు నాయన నాలుగు దిక్కుల నుంచి మోతే ఉంటది పాటు ఈ అర్ర కాకపోతే ఆర్ర ఆర్ర కాకపోతే ఈ అర్ర అనుకుంటానేమో గానీ లాస్ట్ కు కర్ర పట్టుకుని నడిచే కాడి కొత్త వాళ్ళకి దెబ్బలకు అనుకుంటున్నారట ఈ వీడియో చూసిన చాలా మంది కానీ ఏమాట మనిషి చానా ధైర్ణంగా లోడే మరి ఎక్కడ జరిగిందో వీళ్ళ పేర్లేదో ఊర్లేందో మనకు తెలియదు కానీ వీళ్ళు అగ్ని చుట్టూ తిరుగుతున్న దానికంటే హై స్పీడ్ లో ఇంటర్నెట్ లో సరికి మీకోసం అని పట్టుకొచ్చినాం ఇంతకు మీకేమనిపిస్తున్నది మరి ఇట్లా నలుగురు కూతుర్ని పెళ్లి చేసుకున్నది చూస్తుంటే ఆగో ఆగో ఎవరో టీవీ ముంగడ కూర్చున్న వాళ్ళు అంటున్నారు కదా అయిపా అని వినిపించింది వినిపించింది మాకు ఇక ఇది మరి ఇవాళ గరం గరం వార్తలు మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం అప్పటిదాకా ఏం చేయాలి చూస్తూనే ఉండండి సాక్షి టీవీ గుర్తున్నది కదా మన టైము రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళీ పొద్దున ఎనిమిదిన్నరకి ఉంటా మరి